నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ, ఉమ్మడి ఎజెండా తయారీపై చర్చించిన నేతలు. రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం. ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతల భేటీ, ఎన్నికల ఫలితాలు సహా తదుపరి కార్యాచరణపై చర్చ. భారాస ఆత్మ బలిదానం చేసి భాజపాను గెలిపించిందన్న రేవంత్, సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిన చోట్ల భారాసకు సహకరించినట్ల ప్రభుత్వం బాధ్యత మరిస్తే వెంటపడి పనిచేయిస్తామన్న భాజపా. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఉత్సవాలు, వేడుకలకు సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామన్న సీఎం. కేజ్రీవాల్ మధ్యంతర బెయిలీ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు, సీఎం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం.